లో గోధుమ పిండిని ఎలా స్టోర్ చేసుకోవాలి? ఎలా స్టోర్ చేసుకుంటే పురుగు పట్టకుండా, వాసన రాకుండా 6 నెలలైనా ఫ్రెష్గా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం గోధుమలు తక్కువ కాస్ట్ ఉన్నప్పుడు ఎక్కువ గోధుమలు తెచ్చుకుని పిండి పట్టించేస్తూ ఉంటాం కదా, లేకపోతే రెగ్యులర్గా గోధుమ పిండిని కూడా మనం ఏదో ఒక దానికి వాడుతూనే ఉంటాం. ఇలాంటప్పుడు ఇది పురుగు పట్టకుండా ఉండాలంటే దీని స్టోరేజ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. గోధుమ పిండి పోసుకునే డబ్బా 8x8 కంటైనర్ తీసుకోవాలండి. దీంతోపాటు డబ్బాలో ఎలాంటి తడి లేకుండా చూసుకోవాలి. అయితే పిండి డబ్బాలో పోసే ముందు అడుగున 1/4 టీ స్పూన్ సాల్ట్ వేయాలి. రాళ్ళు ఉప్పునైనా కానీ కొంచెం వేసుకోవచ్చు. ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు దానిలో మనం పిండి పోసుకోవాలి. పిండి అంతా ఒకేసారి కాకుండా కొంచెం పోసుకున్న తర్వాత మళ్ళీ ఆ పిండిలో 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసి స్పూన్తో బాగా మిక్స్ అయ్యే విధంగా కలపాలి. ఇప్పుడు దానిపైన మిగతా పిండిని కూడా వేసుకుని ఆ పిండిపైన కూడా కొంచెం సాల్ట్ వేసి సాల్ట్ అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని మూత పెట్టేసుకోవాలి. ఈ విధంగా కానీ మీరు స్టోర్ చేసినట్టయితే గోధుమ పిండి 6 నెలలైనా కానీ ఎలాంటి పురుగు పట్టకుండా, ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఫ్రెష్గా అలాగే ఉంటుంది. సో ఫ్రెండ్స్, గోధుమ పిండిని పురుగు పట్టకుండా ఎలా స్టోర్ చేయాలో తెలుసుకున్నారు కదా. ఇలాంటి వీడియోస్ మీరు మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.